నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఆ పొంగల్ వెకేషన్ ఎలా ఎంజాయ్ చేశాను అని అడుగుతున్నారా? మీ అందరికీ తెలిసిందే గా నేను ఎట్లా ఎంజాయ్ చేశా, సూపర్గా ఎంజాయ్ చేశా. బట్ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. వై? బికాస్ మా ఇంట్లో నెట్ చచ్చిపోయిందండి, చచ్చిపోయింది. అస్సలు పనే చేయలేదు ఫోన్స్. సో అట్లా పక్కనైతే పెట్టేశాము. హైదరాబాద్ రాగానే అయితే అప్లోడ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. సో హైదరాబాద్కి నిన్ననే వచ్చాము. సో ఈరోజు నా వీడియో అప్లోడ్ చేసేసాను, చూసియండి. ఫైన్. సో భోగి రోజు, సంక్రాంతి రోజు, కరివా రోజు. సో నేనేమేం ప్లేసెస్కి వెళ్ళాను, ఎలాంటి వీడియోస్ క్యాప్చర్ చేశాను, సో నేను ఆల్రెడీ చూసేసాను. సో నాతో పాటు మీరు కూడా ఇంకొకసారి లుక్ వేసేయండి. ప్రెసెంట్ అయితే నార్మల్గా మీ అందరికీ తెలిసిందే నేను మారిపడ అమ్మాయిని. అంటే పాలకొల పక్కన ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మా ఊరు. సో పల్లెటూరు అమ్మాయిని. సో అక్కడ కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి. నేనైతే భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ సంక్రాంతికి మా అమ్మమ్మని కూడా ఇన్వైట్ చేశాను. అమ్మమ్మ కింద లేదు, పైన ఉంది. సో పైకి కూడా నేను పోస్ట్ అయితే పంపించాను కిందకి రావాలి అని చెప్పి. సో అది ఎలా పంపించాను అంటే ఒక పర్సన్ రూపంలో పంపించాను. అదే అండి, జంగమాలు వస్తారు కదా ఇంటికి, ఊ అని ఊరుగుతారు కదా, సో వాళ్ళైతే ఇంటికి వచ్చారు. సో మీ మనవరాలు మిమ్మల్ని పిలుస్తుంది అని చెప్పి వాళ్ళ మాటలతో శివుడికి ఆజ్ఞ అయితే పంపించేశాము. సో అమ్మమ్మని కూడా రప్పించేశాను పండుగ. అతను ఎలా పిలిచారు మా అమ్మమ్మని అనేది ఒక చిన్న వీడియో తీసాము. జస్ట్ హ్యావ్ ఎ లుక్. రాహుల్ సత్యవతి, మనవరాలు రోసమ్మ పిలుస్తున్నారు. రాహుల్ సత్యవతి మీ మామగారు పిలుస్తుంది. Thank you.
అది. సో నేనైతే అక్కడ కూడా కొంచెం ఎంజాయ్ అయితే చేశాను, అంటే కొంచెం మంది రిలేటివ్స్ ని కలవలేకపోయాను బట్ కలిసిన వాళ్ళతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మోర్ ఓవర్ అక్కడ జరిగే ప్రబల తీర్థం, అక్కడ కాల్చే మందు కాల్పు ఉంటుంది అండి, అసమ్. లాస్ట్ ఇయర్ వరకు ఒక్క లెక్క అయితే ఈ ఇయర్ కొంచెం తగ్గింది అని అన్నారు. ఇంకా కొత్తపేటలో క్రౌడ్ గురించి అయితే చెప్పుకోవాల్సిన లేదు, ఉంటదండి రచ్చ రంబోలా, చాలా చాలా ఘోరంగా ఉంటది. కన్ఫామ్ గా ప్రతి ఒక్కరు నెక్స్ట్ టైం కొత్తపేట వెళ్తే బెల్ట్ చెప్పులు మాత్రం వేసుకెళ్ళండి, ఎందుకంటే మనం నడిచామనుకో మనతో పాటు మన స్లిప్పర్స్ వస్తాయి. సో నార్మల్ స్లిప్పర్స్ అయినా పర్లేదు, బట్ ఆ క్రౌడ్ లో మనం నడవము, వాళ్ళే నడిపించేస్తారు. మీరు ఇలా నుంచుంటే చాలు మన దూరాన్ని వెళ్ళిపడతారండి, అంత క్రౌడ్ ఉంటుంది. సో మీరు మీకేం తెలియదు, మీరు అక్కడే ఉన్నారనుకుంటారు, బట్ మీరు అలా కదిలిపోతారు జనాలతో పాటు. చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఎందుకు అనిపిస్తుంది. సో బెల్ట్ స్లిప్పర్స్ వేసుకుంటే చెప్పులు కూడా మీతోనే వచ్చే అవకాశం చాలా ఉంది. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎస్, అది కూడా వీడియో తీసాను, జస్ట్ హ్యావ్ అ లుక్. కలిపైతే చూసి ధూమ్ధామ్ గా ఎంజాయ్ చేశారు కదా, నాకైతే ఈ రెండు కలు సరిపోలేదు, నేనైతే సూపర్ గా ఎంజాయ్ చేశాను, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు ప్రబల్లోకి వెళ్తున్నాం. సో అసలు ప్రబల్ అంటే ఏంటి, ఎవరు చేస్తారు, ఎవరు నిలబెడతారు? సో ఈ ప్రబల్ అనేది కోనసీమ జిల్లాకి ప్రత్యేకంగా ఉండేదండి. మన అమలాపురం నుంచి ఇంత వరకు లాస్ట్ ఎండ్ వరకు వీళ్ళంతా నిలబెట్టేదాన్ని ప్రబలు అంటారు. సో ఇది ఇది వరకు 7 వర్గాలకి సంబంధించిన వాళ్ళు నిలబెట్టడం జరిగేదట, బట్ ఇప్పుడు 2 వర్గాల వాళ్ళు నిలబెట్టట్లేదట, మిగతా 5 వర్గాల వాళ్ళు మాత్రం ఎప్పటికీ అలా నిలబెడుతూనే ఉంటారట. వీరభద్రునికి సంబంధించిన పూజలు చేసి వాళ్ళ యొక్క ప్రబల్ని వాళ్ళు తయారు చేసుకుని అందంగా బ్యాంబూ స్టిక్స్ తో, ఫ్లవర్స్ తో, మంచి మంచి డెకరేటివ్ క్లోత్స్ తో, చాలా డెకరేటివ్ ఐటమ్స్ తో మంచిగా వాళ్ళైతే 6 ఫీట్ నుంచి 16 ఫీట్ వరకు కూడా వాళ్ళకి నచ్చిన విధంలో, వాళ్ళకి నచ్చిన షేప్ లో వాళ్ళు డెకరేట్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన దైవాన్ని కొలుస్తూ.
ఇవి పాడి పంటల్లో నుంచి రకరకాల వీధుల్లో నుంచి తీసుకొస్తారు. దీనికి కారణం ఏంటంటే ఆ ఊర్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని పోయి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని పోవాలని చెప్పి అందంగా తీన్మార్ డప్పులతో ఊరేగిస్తూ అక్కడ జరుగుతున్న తీర్థం దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రభల చూడటానికి నా రెండు కళ్ళు సరిపోలేదు, మరి మీ కళ్ళు సరిపోతాయి లేదో చూసుకోండి. చూద్దామా. రంగా రంగా రంగస్థలాన దగ్గరికి వెళ్ళిపోయాను. బోబుగాళ్ళు కూడా ఎత్తుకున్నాను, బుజ్జి బుజ్జిగా భలే బాగున్నాయి. సో అవైతే పందానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ పందం కూడా మీకు చూపించేస్తాను. కాక్ ఫైట్ భలే బాగుంటాయి. మన గోదావరి సంక్రాంతి సంబరాలంటే ఆల్మోస్ట్ మనకు ఉండేవి గుండాటలు, ఆ కోడి పందాలు అవే కదా. మరి అవి చూడకపోతే ఎలా? నేనైతే చూసేసాను, మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? చూసేయండి. ఈ యొక్క ఫంక్షన్కి ప్రెజెంట్ అవ్వాలి అని చెప్పి ఆ డేట్ని వీళ్ళు చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ స్టేజ్ మీద పెద్దలందరూ మాట్లాడారు. సో మా ఫ్యామిలీ యొక్క గొప్పతనం గురించి వాళ్ళు చెప్పారు. సో కొంచెం లో ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి మేము మీకు అండగా ఉన్నాము, ఏ కేసెస్లో అయినా సరే మీ బ్యాక్ బోన్ మేము అవుతాము అని చెప్పి ఒక హామీ అయితే ఇచ్చారు. నేనైతే చక్కగా బ్లౌజ్ పీసెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను మా ఆడపడుచులందరికీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదా అక్కడ ఒక ఆమె నన్ను క్యాప్చర్ చేస్తున్నారు, భలే ఫన్ అనిపించింది నాకైతే. సో చిన్నపిల్లలు అయితే స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు చాలామంది. మా బొడ్డోడైతే స్టేజ్ ఎక్కి రెండు తీర్మా స్టెప్లు అయితే వేశాడు.
చూశారు కదా సంక్రాంతికి మేమైతే ఇలా ఎంజాయ్ చేశాము. నా వీడియోని మీ రెండు కళ్ళతో ఎట్లా చూస్తున్నారో అలానే మీ ఒక్క హ్యాండ్తో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do like, share and subscribe. Thank you for watching.